సెంట్రల్ మైండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సర్వేయర్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చిందంటే 31,852 రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు 3 ఖాళీలు ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 2 ఖాళీలు ఇచ్చారు. మొత్తం 3 ఖాళీల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సర్వేయర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కానీ సో వాళ్ళకైతే మనం 10th క్లాస్తో పాటుగా సర్వే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది కాబట్టి మనం దాని గురించి చెప్పట్లేము అనమాట. సో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వచ్చరికి మాత్రం 10th క్లాస్తో పాటు షార్ట్ హ్యాండ్లో 80 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. మనకు టైపింగ్లో 40 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. 29/2/2020 ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు కూడా ఇచ్చారు. 500 రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీ కలెక్ట్ రూపంలో మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్సరేషన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 1 రూపాయి కూడా ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చండి. సో ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్. దాంతోపాటుగా మీ 10th క్లాస్ మార్క్షీట్స్ సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అని అటాచ్ చేయాల్సి ఉంటుంది, అంటే జతపరచాల్సి ఉంటుంది. ఆ ఫోటోస్ వెనకాల మీ నేము, అదేవిధంగా అప్లికేషన్ నెంబర్ బ్యాక్ సైడ్ వేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు పంపించే విధానం ఇది. కాకపోతే మీ డేట్స్ కూడా ఇచ్చారు. పంపించాల్సిన అడ్రస్ ఏమో పైన ఉంటుంది మీకు టాప్లో. మీరు పంపించడానికి చివరి తేదీ కూడా ఇచ్చారా ఒకసారి చూపిస్తాను. ఆన్లైన్లో అప్లై చేయడానికి మాత్రం 30 మార్చి చివరి తేదీ అండి. ఆఫ్లైన్లో పంపించడానికి 15 April చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చరికి స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఉద్యోగాలకు రాత పరీక్ష, స్టెనోగ్రఫీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. రాత పరీక్షలో మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. స్టెనోగ్రఫీ టెస్ట్ అనే క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో 100 మార్కులకు ఈ యొక్క పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టెనోగ్రఫర్ ఇంగ్లీష్ ఉద్యోగాలకు అప్లై చేస్తుంటుండే అభ్యర్థులకు ఓఎంఆర్ బేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో పేపర్ వచ్చరికి హిందీ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. సో మనకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.